కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. తపస్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులందరికీ, ప్రధాన ఉపాధ్యాయులు అంటే దాదాపుగా 6 హెడ్ మాస్టర్లు, 5 పీజీటీలు, 1 స్పెషల్ ఆఫీసరు, 36 స్కూల్ అసిస్టెంట్స్, LFL హెడ్ మాస్టర్ 3, HGTలు 34, CRT 1, డ్రాయింగ్ 1, వీళ్ళందరినీ సన్మానించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం అండి. మీ సమ్మయిస్తేనే కదా, సకల జనం సమ్మయిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని నాలాంటి రాజకీయాలు అందరు చెప్తారు. కానీ మీ గురించి పట్టించుకోరు, పట్టించుకోవడానికి మీరు ఓట్లేరు. సకల జనం సమ్మయించారు, బ్రహ్మాండంగా చేసిన ఉపాధ్యాయులు ఉద్యోగులు లేకుండా తెలంగాణ ఎక్కడితే మనమే అంటాం, వాస్తవం కూడా అది. కానీ చెప్పేటోళ్ళు ఒక చెప్పేసి చెప్తారు, కానీ మీరు సమస్య గురించి మాట్లాడాలి వెళ్ళారు. ఇన్ని సంవత్సరాలు జరిగిన చర్చలు ఏదైనా ఒకరి సక్సెస్ అయినా, మీరు ఉపాధ్యాయులు ఆలోచించాలి, ఉద్యోగులు ఆలోచించాలి, ఏదైనా ఒక చర్చ ఇన్నిసార్లు చర్చలు వేరే ప్రతి వాడుకు ఇక్కడ చర్చలు సక్సెస్ అయినాయా, మీ సమస్యలు తీరినాయా, టీచర్ సంఘం మీకుందా, మీ సమస్య కొట్లాడే ధైర్యంగా కొట్లాడే సంఘం మీకుందా? అరే 317 జీవోపుడు ఏ సంఘం రాలేదు అన్న మీ దగ్గరికి, ఏ సంఘాలు తపస్సు తప్ప ఏ సంఘాలు? నేను మా పార్టీ కార్యకర్తలందరం కూడా నా పార్లమెంట్ ఆఫీస్లో కొట్లాడుతుంటే కేవలం నా ముందు కనబడేది తపస్సు జెండా తప్ప వేరే జెండాలు కనబడలేదు నాకు, వేరే జెండా కనబడలే. మరి తపస్సులో పనిచేసే ఉపాధ్యాయులు కూడా ఉద్యోగస్తులే, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులే, కేసీఆర్ దక్కుంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, వాళ్ళ కూడా కుటుంబాలు ఉన్నాయి. కానీ తపస్సు సంఘం నాయకులు ఎక్కడ కూడా వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచించలే, వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించలే. అరే మా ఉద్యోగాలు పోతావోని, మా కుటుంబాలు పోతావోని, మేము తపస్సులో ఉన్నదే, నేను ముఖ్యం కాదు, నా కుటుంబం ముఖ్యం కాదు, ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సమాజం ముఖ్యం, వాళ్ళ కోసం కొట్లాడతామని చెప్పి అన్నిటి తెగించి వచ్చిన వాళ్ళే తపస్సు.